కడప నుంచి పులివెందులకు వెళుతూ వైఎస్ సునీత భేటీ అయ్యారని తెలిపారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. వేంపల్లిలో మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ భేటీలో దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, వివేకా హత్య కేసు ఇంకా ముఖ్య విషయాలు చర్చించుకున్నట్టుగా తెలిపారు. విజయవాడలో కడప ఎంపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై సమావేశం జరిగినట్టుగా తెలిపారు. ఈ సమావేశంలో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా షర్మిల ఎంపీగా నిలబడితే 3 లక్షల మెజార్టీ ఓట్లతో గెలుస్తారని చెప్పారన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికే కట్టుబడి ఉంటామని చెప్పారు. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. నేను కడప లోక్సభకు పోటీ చేస్తే బాగుంటుందా, పోటీ చేయకుంటే బాగుంటుందా, దానికి కారణాలు కూడా చెప్పండి, నిర్మోహమాటంగా చెప్పండి అని అందరిని అడగడం జరిగింది. అందరూ అభిప్రాయాలు చెప్పారు. అందరూ కూడా మీరు పోటీ చేయాలి, పోటీ చేస్తే ఒక 3 లక్షల పై చిలుకు మీటర్ మీరు గెలుస్తారు, మేమందరము సిన్సియర్గా ట్రై చేయడం కృషి చేస్తాము, ఖచ్చితంగా మీరు గెలుస్తారు, మీరు పోటీ చేయాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆవిడ సరే మీ అందరి అభిప్రాయాలను నేను అధిష్టానం దృష్టి తీసుకుపోతాను, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను మీరు అందరం కట్టుకుంటే. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కడపకు వచ్చారు, కడప నుండి పులివెందులకు పోతామండి అన్న వే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత పిచ్చాపాటికి అన్ని మాటలు ఊరు కూర్చోలేం కదా, ఓవరాల్గా జిల్లా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పిచ్చాపాటికి మాట్లాడారు. కడప లోక్సభ పరిధికి సంబంధించినటువంటి పార్టీ నాయకులందరినీ విజయవాడలో పార్టీ ఆఫీసులో సమావేశం జరిగింది. అక్కడ అందరూ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఆవిడే అడిగింది, నేను కడప లోక్సభకు